టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మేయామణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మాజీ మంత్రి దేవినేని ఉమాను అడ్డుకున్న పోలీసులు. మేనకూరు సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం. 3 కోట్ల మేర ఆస్తి నష్టం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన చుట్టూ ఉన్నది మహిళా ప్రజా ప్రతినిధులే అని, ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని తెలిపారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారని అన్నారు. ఎలా ఉపయోగ పెట్టామో, ఈ 2.5 సంవత్సరాలుగా ఎలా అడుగులు ముందుకు వేశామో క్లుప్తంగా మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ నిజాల్ని, ఈ సందేశాన్ని గ్రామ గ్రామాన కూడా, ప్రతి నగరంలో కూడా, ప్రతి ఇంట, ప్రతి అందరికీ కూడా తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. మొదటగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత. రాజకీయ సాధికారత, పొలిటికల్ ఎంపవర్మెంట్ పరంగా మనం ఏం చేశామో అని ఒక్కసారి మీ ముందు ఉంచుతా ఉన్నాను. మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలి అని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. అయితే ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు ఎవరు కూడా అడక్కపోయినా కూడా మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు, వీటిలో ఏకంగా 50% మరీ చట్టం చేసి మహిళలకే కేటాయించాలి అని చెప్పి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, చట్టం చేసి, ఏకంగా చట్టాన్నే చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వీటిలో చట్టం చేసి మహిళలకు ఏకంగా 51% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 1154 డైరెక్టర్ పదవులు ఇస్తే అందులో నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినది 586 పదవులు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 202 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే అందులో 102 మహిళలకే కేటాయించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.
గౌతమ్ రెడ్డి లేని లోటు పూచలేనిదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా రెండో రోజు గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్ తెలిపారు. వెలుకొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరికి త్రాగునీటిని అందిస్తామని, సంగం బ్యారేజీ పనులు 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. తీసుకొని వచ్చి ఒక మంచి కాలేజ్గా దాన్ని తయారు చేస్తాం అధ్యక్ష. అదే రకంగా రాజ్భవన్ అన్న ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయి తను అడిగిన ఇంకా 2-3 విషయాలు కూడా ఉదయగిరి ప్రాంతానికి చెందిన వెలుగొండ పరిధిలో ఉదయగిరి ప్రాంతాన్ని కూడా ఫేజ్ 2లో కాకుండా ఫేజ్ 1లోకే దాన్ని తీసుకొని వచ్చి వేగవంతంగా పనులు పూర్తి చేయడానికి ఫేజ్ 1లోనే తీసుకొని వచ్చి ఉదయగిరి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి తను ఎమోషనల్గా రిక్వెస్ట్ చేసిన మాటను కూడా ఖచ్చితంగా నెరవేర్చుతాము. ఉదయగిరి ప్రాంతానికి ఫేజ్ 1నే తీసుకొని వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేయిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా ఆయన ఉదయగిరిలోని డిగ్రీ కాలేజ్ను వసతులు ఇంకా మెరుగుపరిచే కార్యక్రమం చేయాలి అని కూడా రిక్వెస్ట్ చేశారు. అది కూడా ఫేజ్ 2లోనే నాడు నేడు కింద ఆ కాలేజ్ను కూడా తీసుకొని వచ్చి నాడు నేడు ఫేజ్ 2లో ఉదయగిరి ఆ కాలేజ్లో కూడా మెరుగులు దిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా రాజ్భవన్ అన్న అడిగిన ఈ 3 విషయాలకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా భరోసా ఇస్తా ఉన్నా అధ్యక్ష ఈ సభ ద్వారా. అధ్యక్ష, ఇదొకటే కాకుండా అధ్యక్ష, గౌతమ్ను చిరస్థాయిగా కూడా గుర్తుంచుకునేలా జిల్లా ప్రజల్లో తాను ఎప్పుడు ఉండే మర్చిపోకుండా తాను తన స్థానం ఉండేలా మరో 6 వారాల్లో సంగం బ్యారేజ్ ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా పూర్తి చేయిస్తూ ఉన్నాడు అనిల్. మరో 6 వారాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి పోయి ఆ ప్రాజెక్టుకు కూడా గౌతమ్ పేరు పెడతామని చెప్పి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అని కూడా దాని పేరు పెడతామని చెప్పి కూడా తాను ఎక్కడ ఉన్నా కూడా పైలోకంలో కూడా తనకు మంచివాడు కాబట్టి పైలోకంలో కూడా తనకు దేవుడు కూడా చల్లగా చూస్తాడని, తాను లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులకు దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఆ కుటుంబానికి నేనే కాదు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి కూడా ఎప్పుడు అండగా తోడుగా ఉంటారని చెప్పి కూడా భరోసా కూడా ఇస్తాము అధ్యక్ష. తన కుటుంబానికంతా కూడా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తాము. మైలవరం డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు మైలవరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పోలీసులు అడుగడుగున నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అడ్డుకున్నారు. మైలవరం డివిజన్ కోసం దీక్ష చేస్తున్న నాయకులను తాను కలవాలని ఆయన పట్టుబట్టారు. మొత్తం మీద మైలవరం బంద్కు పిలుపు స్వల్ప ఉద్రిక్తత నడుమ ఉత్కంఠం కొనసాగింది. సాధన సమితి బంద్ పిలిపిస్తే ఈరోజు మైలవరంలో సెక్షన్ 144 పెట్టి అప్రకటిత ఎమర్జెన్సీ, నూజివీడు డిఎస్పి ఆధ్వర్యంలో 100లాది మంది పోలీసుల్ని మైలవరంలో దింపి బంద్ను ఏ విధంగానైనా విఫలం చేయాలని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డాడు. బాధ్యత గల శాసనసభ్యుడిగా మైలవరంలో రెవెన్యూ డివిజన్ కావాలని ప్రభుత్వాన్ని అడగాలి, ప్రజలకు చెప్పాలి. తన బాధ్యతను విస్మరించి ఇవాళ తను పట్టించుకోని పరిస్థితుల్లో
మైలవరం రెవెన్యూ డివిజన్ సాధన సమితి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఉద్యమ బాటలో ఈరోజు మైలవరం బంద్ను జయప్రదం చేస్తూ ఉంటే దాన్ని విఫలం చేయాలని వందలాది మంది పోలీసులను దింపి నోటీసులు ఇచ్చి పోలీస్ నోటీసులు ఇవాళ వీళ్ళు మైలవరం గొల్లపూడిలో నా కార్యాలయం నుంచి నేను బయటికి వెళ్తా ఉన్న పరిస్థితిలో కనీసం నడి రోడ్డు మీద కారాపి మరి చుట్టూ ఎస్ఐ రవీంద్ర ఏసీపీ మరి అదేవిధంగా మరి మైలవరం నుంచి ఇబ్రహీంపట్నం మరి విజయవాడ పోలీస్ కమిషనరేట్ వరకు జీకొండూరు ఎస్ఐ మైలవరం ఎస్ఐ మైలవరం నుజివే డిఎస్పీ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మొత్తం జిల్లాలో మరి 400 మంది పోలీసుల్ని దింపాడంటే ఎమ్మెల్యే ఎంత భయపడుతున్నాడు జగన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడు సిగ్గుపడాలి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సిగ్గుపడాలి మైలవరం ప్రజలు రేపు రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓతో పనుంటే ఖమ్మం బార్డర్ తిరువురు దాకా వెళ్ళాలి ఒక డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలంటే తిరువురు దాకా వెళ్ళాలి ఒక సబ్ డివిజన్ కార్యాలయంలో పనిచేసుకోవాలంటే తిరువురు దాకా వెళ్ళాలి అదేవిధంగా ఏ హాస్పిటల్ పనిలో ఉన్నా తిరువురు దాకా వెళ్ళాలి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో మైలవరంలో రెవెన్యూ డివిజన్ కావాలని ఈరోజు 9వ రోజు విలేని ఆర్దక్షలు జరుగుతున్నాయి ఇవాళ మహిళలు ఏదైతే మరుసమల్లికి చెందిన మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రిలే నిరహార దీక్షలో కూర్చున్నారు వాళ్ళని కనీసం పలకరిద్దామని కానీ కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా కనీసం నా నియోజకవర్గంలో ఏదైతే నేను గ్రామాల్లో వాళ్ళ హాస్పిటల్లో ఇబ్బందులుండి కొంతమంది ఉన్నారు యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళాలి అదేవిధంగా హాస్పిటల్ నుంచి మరి ప్రాణాలతో తిరిగి వచ్చిన రోగులు ఉన్నారు వాళ్ళని పలకరియటానికి వెళ్ళాలి ఇన్ని కార్యక్రమాల్లో నేను ప్రోగ్రాం పెట్టుకొని వెళ్తామంటే ఈ విధంగా పోలీసులు నా కారు కట్టడం ఉంచోటం నా ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛా స్వతంత్రాలని హరించి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే నేను ఎక్కడికైనా స్వేచ్ఛగా నాకు ఏను నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్లోని లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వస్త్ర తయారీ ప్రాంతంతో పాటు గోదాముల వద్ద షార్ట్ సర్క్యూట్తో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం ప్రతినిధులు కార్మికులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రజా చైతన్యంతోనే రహదారి ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని రవాణా శాఖ పోలీసు అధికారులు పేర్కొన్నారు. జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా టీబీఆర్ ఇన్ఫ్రా సంస్థ చైర్మన్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని అలంపురం రాచర్ల రహదారిలో ఉన్న ధర్మ ఫంక్షన్ హాల్లో జాతీయ భద్రతా దినోత్సవం నిర్వహించారు. టీబీఆర్ ఇన్ఫ్రా అధినేత భోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ సిరి ఆనంద్ పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ప్రజలంతా రహదారి వినియోగదారులని వాహనాలను నడిపేందుకు సరైన శిక్షణ రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా ఉన్నాయని ఫలితంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించి లక్షలాది మంది ఆసుపత్రి పాలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి మాత్రమే ఇకపై లైసెన్స్ను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. And all the police officers here, motor vehicle inspectors, the press, here students and workmen of the EBR projects,
Good afternoon, one and all. I'm glad to be a part of this road safety workshop here today. As for the past 2 hours, I have been seeing that safety, it has really got its meaning in its true spirit and in its true meaning, wherein I can see that it's not just words, but still it is an action. They have proved it, that yes, they are really safety related, and safety aspect has been given more focus by being of the roads and respecting the guidelines of IRC from time to time, and also they have increased the quantitative and of course qualitative road safety aspect of the equipment they are using by laying the roads, and also taking care of their government here by doing the job, and of course for all the road users as well. Today, as we know, that management of PBR and safety concession quality, now the family members of PBR and safety concessions, ఇప్పుడున్న మీడియా మిత్రులు వాళ్ళందరికీ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము 51st ఆన్ ద ఈవ్ ఆఫ్ 51st నేషనల్ రోడ్ సేఫ్టీ డే యాజ్ వెల్ యాజ్ రోడ్ సేఫ్టీ వీక్ క్యాంపెయిన్ ఇక్కడ పెట్టపాడులో కండక్ట్ చేశారు పీబీఆర్ అండ్ సేఫ్టీ కన్సెషన్స్ వాళ్ళు. The large scale low involving all the stakeholders of road safety and IT is a major event, and oka prime event ga ikkada jaripothunnadi. So audio manku transport department nunchi vaalla officials, police department nunchi officials kuda maatadam jarigindi, and as well as safety vaallu maatadaru. So they touched upon the topics of education, engineering and enforcement of road safety. మనకు ఇంకో 2 years ఆఫ్ రోడ్ సేఫ్టీ కూడా ఉంది. మరి ఎమర్జెన్సీ కేర్ మా సిఏ గారు కూడా దాంట్లో కూడా మాట్లాడారు, అండ్ ఎన్విరాన్మెంట్. సో ఆల్ దీస్ 5 years ఆఫ్ రోడ్ సేఫ్టీ, సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చి యూ నీడ్ టు ప్రివెంట్ ద రోడ్ యాక్సిడెంట్స్, బోత్ నాన్ ఫాటల్ రోడ్ యాక్సిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫాటల్ రోడ్ యాక్సిడెంట్స్. సో మన ఇండియా వచ్చేసరికి టుడే మనకు ఆల్మోస్ట్ ఒక ప్రపంచంలో 199 కంట్రీస్ ఉండొచ్చు. ఈ 199 కంట్రీస్ లో మాక్సిమం రోడ్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇట్ ఈస్ ఇండియా ఉంది. సో పాపులేషన్ వైజ్ గా ఎక్కువ ఉండొచ్చు, బట్ రోడ్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్స్ లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో మనకు ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంపీఏ గారు మాట్లాడినట్టు కరోనా అనేది మనము ఎంత లార్జ్ స్కేల్ లో ఎంత ప్యానిక్ గా చూసామో, రోడ్ యాక్సిడెంట్స్ అనేది అంత ప్యానిక్ గా ఈ ఒక సిచ్యువేషన్ ని మనం కన్సిడర్ చేయలేకపోతున్నాం. సో ఇదేంటంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక నెగ్లెక్టెడ్ టాపిక్ గా తీసుకుంటున్నారు చాలా మంది, బోత్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే రోడ్ సేఫ్టీ మెయింటెనెన్స్ వాళ్ళ నుంచి కావచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి దిశ మహిళా పోలీస్ స్టేషన్లో అనకాపల్లి డీఎస్పీ బి సునీల్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యుల సహకారంతో మెగా మహిళల వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సునీల్, దిశ మహిళా డీఎస్పీ మల్లా మహేష్, పట్టణ సిఐ భాస్కర్రావు మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ రోజున మన అనకాపల్లి పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మా తల్లిపల్లి హాస్పిటల్ కడుతున్నారు డాక్టర్ సందర్భంగా ఈ ప్రత్యేక మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించారు. దీనికి మేము అనకాపల్లి పోలీస్ స్టేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగా ఈరోజు మనం యాక్చువల్గా మహిళా దినోత్సవం రోజు ఈరోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే జెండర్ బయాస్ తీసేది, అంటే మగ ఆడ తేడా లేకుండా ప్రతి చోట మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తారు, సమాన హక్కులు కల్పించారు. ఈ సంవత్సరం యొక్క మహిళా దినోత్సవం యొక్క ఆకాంక్ష. సో దీనివల్ల ఫ్యూచర్లో అందరికి బాగుంటుందని చెప్పేసి ఇంకా చాలా చోట్ల మహిళలకి ఇంకా ఎంకరేజ్మెంట్ జరగాలి అని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఒక్కరోజు ఉమెన్ స్పెషల్గా మిగిలిన 2 రోజులు కాకుండా
మన హిస్టరీని యాక్చువల్లీ తప్పు ఇంటర్ప్రిట్ చేయడం వలన ఇలా జరిగింది. లేకపోతే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డేకి ఒక లైక్ ఒక మోటో ఇస్తారు. ఈ ఇయర్ జెండర్ ఈక్వాలిటీ విత్ సస్టైన్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. బట్ ఇది మన పూర్వీకుల నుంచి ఉంది. యాక్చువల్ అక్కడ హిస్టరీ సమ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల హిస్టరీ మారిపోయింది అది. అంతే సో ఇది ఇంకా జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో జేవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళా కార్పొరేటర్లను విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, సేనాపతి వసంత, గంట అప్పలకొండ, మొల్లి హేమలత, మద్దెల రామలక్ష్మి, గొలగాని మంగవేణి, నొల్లి నోకరత్నం, ముక్క శ్రావణి, గోడె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్య, విద్యాలిక, రాజకీయ రంగాల్లో అందరూ మగవాళ్ళతో పాటు సమానంగా ఏ రంగంలో తీసుకోకుండా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మహిళా సాధికారత వైపు పెంచుకుంటూ అందరూ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మైకి పెట్టి మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు ఈరోజు చట్టసభల్లో మాకు సమానత్వం ఆస్తిలో కానీ అలాగే చట్టసభల్లో కానీ సమానత్వం ఇవ్వడం వల్ల ఈరోజు ఈరోజు మైక్ పెట్టి మాట్లాడుతుందని నేను తెలియజేసుకున్నాను. ఆయనకి మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అన్ని విద్యా వైద్య వైజ్ఞానిక రంగ రాజకీయ రంగాల్లో సమానత్వంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంకొక పక్కన ఒక ఆరు నెలల మహిళ పాప దగ్గర నుంచి 60 ఏళ్ళు మహిళల వరకు కూడా ఎంతో బాధింపు పీడింపు పడుతున్నారు. దీనికి చట్టాలలో ఉన్నటువంటి లొసులు అయితే కానీ అలాగే ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మహానుభావులు గాంధీజీ గారు కూడా ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి స్వతంత్ర వెళ్తారో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు ఆయన తెలియజేశారు. కానీ నిజంగా ఈ కొంతమంది దాన్ని వక్రీసిస్తున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మహిళలు ఎప్పుడైతే స్వేచ్ఛగా బయటికి వెళ్ళగలుగుతారో రక్షణ కలిగించబడుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు. ఈరోజు ఇప్పటికీ కూడా ఇన్ని రంగాల్లోని విజయం సాధించినప్పటికి కూడా మగవాళ్ళతో సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మహిళలందరూ ఏదో రూపంలో వాళ్ళు బాధింపడుతూనే ఉన్నారు. కనుక మన ముందు ప్రతి ఒక్కరిలోని కూడా సమాజంలోని మంచి మార్పు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మార్పు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగికి చెందిన కోన వెంకట్రావు అనే వ్యక్తి తెల్లవారుజామున పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే పోలీసులు వేధింపులు తాళలేకనే టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ పలాస ఇన్ఛార్జ్ గౌతు శిరీష ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని ప్రశ్నించాడంటూ పోలీసులు వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆంధ్ర పోలీస్ అంటే ఇంత నీచానికి కూడా దిగజారిపోతారా అనేలా ప్రవర్తిస్తున్న పోలీసు తారక మరొక అకృత్యానికి ఒక ఉదాహరణ. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేయాలంటే అందరిని అరెస్ట్ చేయండి. తెలుగుదేశం వాళ్ళని, వైసీపీ వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయండి. ముఖ్యంగా పలాసలో ఒక పెద్ద పసుపు వాడతారు, ఒక పెంపుడు కుక్కలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళని అరెస్ట్ చేయండి. 2.5 సంవత్సరాలు ఏంటి కంప్లైంట్ ఇచ్చి కనీసం ఆ కుక్కల ఇంటికి వెళ్ళడానికి కూడా ఈ పోలీసులకి ధైర్యం లేదు. అలాంటిది నిన్న ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని మఫ్టీలో పోలీసులు పంపించి ఇక్కడ వెంకట్రావు అనే వాళ్ళ ఇంటికి, అతను ఇంట్లో లేకపోతే ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి నీ భర్త రాకపోతే నిన్ను నీ పిల్లల్ని తీసుకెళ్తామని తడిపించారు. ఆ ఊర్లో ఉన్న వైఎస్ఆర్పి జంతువులు కూడా ఆ ప్రముఖుడికి మీరేదో కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఊరు ఖాళీ చేయాలి, జిల్లా ఖాళీ చేయాలని ఒక పల్లెటూరులో ఎలాంటి ఇబ్బందులు పెడతారో మీకు తెలుసు. వాడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క మాట అడుగుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి, సిగ్గు సరం మీకు ఏమన్నా ఉంటే మీ డిపార్ట్మెంట్ లో ఒక సిఐని, డ్యూటీ చేస్తున్న సిఐని బండ బూతులు తిడుతూ చేతులేసి కొట్టిన మంత్రి అని చెప్పుకుంటున్న ఒక పసుపు ఉన్నాడు ఇక్కడ, వాడిని కనీసం వాడి ఇంటికన్నా వెళ్ళారా? మీ డిపార్ట్మెంట్ తిడితే కూడా కనీసం టచ్ చేయలేని మీకు ఈరోజు అమ్మ
మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా సభవరంలో మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీ రాణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపల అప్పారావు, వైస్ ఎంపీపీ చొక్కాకల గోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారని, రాజకీయాల్లో కూడా అధిక శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. వెలుగు ఏపీఎం రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటి గొప్ప స్త్రీకి ఈ రోజు ఈ గౌరవం లభించిందంటే ప్రతి సొసైటీలోనూ కూడా ఒక స్త్రీకి గౌరవం లభించాలని, పురుషునికి సమానంగా స్త్రీ ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో ప్రతి స్త్రీ కూడా పురుషునికి ఏమాత్రం తక్కువ కాదని ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ సొసైటీని ఎంత గౌరవంగా ఉంచినందుకు హృదయపూర్వకంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన పెద్ద శాసనసభ్యులు ఆనందరెడ్డి అదీప్రాజ్ గారికి, మన మండలంలోని ఎంపీపీ గారికి లేడీ రిజర్వేషన్ వచ్చినా కూడా మళ్ళీ వైస్ ఎంపీపీకి కూడా లేడీ రిజర్వేషన్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన ఆనందరెడ్డి అదీప్రాజ్ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. ఏంటంటే ఇంతకుముందు ఒకప్పుడు స్త్రీలంటే ఇంటికే పరిమితం అయ్యేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి మరి ఈరోజు మనకి మహిళల గురించి మాట్లాడాలనుకుంటే ఒక మహిళకి భూదేవుకున్నంత ఓర్పు, ఒక మాతృమూర్తి, ఒక స్త్రీమూర్తి, ఒక సహనమూర్తి. ఎంత సహనం అంటే కుటుంబంలో భర్త ఎన్ని బాధలు పెట్టినా ఉదయాన్నే లేచి తన పని తను చేసుకుంటూ పోతూ ఇన్ని బాధల్ని భరించగలిగే శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చారనిప్పుడు. వృద్ధాప్య పింఛను ఇప్పించండి అంటూ గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మురిపింటి కామయ్య పలాస మండల కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తన పేరున భూమి లేనప్పటికీ 5 ఎకరాల భూమి ఉన్నట్లు కావాలని కక్షతో చూపి పెన్షన్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని, కావున వెంటనే మండలాధికారి తన పెన్షన్ను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు. స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆయనకు పెన్షన్ రాకుండా ఓ పేదవాడికి అన్యాయం జరుగుతుంది. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వం కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, పార్టీ చూడడం లేదు అని చెప్పి వాళ్ళకి పెన్షన్ రాకుండా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇటువంటి ద్రోహం చెయ్యొద్దు అని అధికారులు ఏ ప్రభుత్వంలో అయినా అధికారులు మీరే కాబట్టి మీరు పారదర్శకంగా ఉండి కాస్తుంది వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ తీయకుండా పేదవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2022-2023 సంవత్సర ఆర్థిక బడ్జెట్ను శాసన మండలిలో ప్రవేశపెట్టే అరుదైన అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజుకి కల్పించారు. ఈ మేరకు తేదీ 11/3/2022 శుక్రవారం నాడు శాసన మండలిలో మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు 2022-2023 వార్షిక ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2022-2023 బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ అప్పలరాజు గారికి ఆయన సామర్థ్యాన్ని సమర్థతని గుర్తించి సాధారణ బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు చాలా పలాస నియోజకవర్గ ప్రజల తరఫున చాలా ఆనందపడుతున్నాం. ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైతే సామర్థ్యత ఉందో అటువంటి వ్యక్తిని గుర్తించి మొన్ననే 3 శాఖల్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడానికి గాను ఆయనకి అవకాశం కల్పించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇండస్ట్రీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్,
అది ఈ ఉత్తరాంధ్రకి వచ్చిన ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు సాధారణ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడానికి కూడా ఆయన తాలూకా క్యాలిబర్ని గుర్తించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 14 పంచాయతీల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఎంపీపీ శంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినకుండా అందరూ మెలగాలని, సృష్టిలో ఆడది లేకపోతే ఏదీ లేదని, ఆడవారిని గౌరవించడం మన సంప్రదాయమని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. అనంతరం ఎంపీపీ శంకర శ్రీవల్లి, జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, మార్కెట్యార్డ్ చైర్మన్ జనపరెడ్డి హిమాశైలు, సుబ్బారావు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వరసాల కుమారి ప్రసాద్ చేతుల మీదుగా మహిళలకు సాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా మన పిల్లల్ని మన ఇంటిని మన ప్రాబ్లం చూపించుతాము, మన ఊరిని కూడా మన గ్రామాలని అలాగే మనం అభివృద్ధి చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఎంఈఓ గారికి, అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ఉమెన్స్ డే ఏదో ఒక థీమ్తో వెళ్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ ఫర్ సస్టైనబుల్ టుమారో, సుస్థిర రేపటి కోసం ఉన్న ఆడవాళ్ళని సత్కరించుకొని ఇది ఆడదానికి ఆ స్త్రీ శక్తి అని చూపించడానికి ఆలోచిద్దాం అని అనుకునేదానికి ఓ అమ్మాయి అబ్బాయి అయితే ఉంది, అమ్మాయి అయితే ఉండింది. అలా మారాయి. ఒకప్పుడు పంటింటికే పరిమితమైన మహిళలు ఈరోజు విద్య వైద్య రంగాల్లో ఉన్నటువంటి, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి, దేంట్లోనే కూడా మేము ముందుంటామనే ఒక కాన్సెప్ట్ తోటి మన అందరం కూడా ఈ రోజు ఇక్కడ రాగలిగాము అంటే అదంతా కూడా మహిళా సాధికారిత అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అక్కడ ఎలాగైతే ఉంటుందో మన అందరం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఖచ్చితంగా అయితే నేను మగాళ్ళు ఉన్నారని అంటాను. అలాగే వాళ్ళతోటే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. అలాగే జేఎన్టీయు కాకినాడలో 8వ స్నానకోత్సవం 9వ తేదీ బుధవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయు ఛాన్సలర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు వెల్లడించారు. అలాగే భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ వివిఆర్ శాస్త్రి మరియు విశిష్ట అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని బీటెక్, బీఫార్మసీ, బీఆర్ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఏ ఫార్మసీ, ఫార్మా డి, బీబీఏ, ఎంసెట్ ఐ మరియు ఎంఎస్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. కాన్వకేషన్, 8వ కాన్వకేషన్ రేపు జరగబోతున్నాము. 9 మార్చి 4:30 అంటే 4 గంటలకల్లా అందరూ కూడా గెస్ట్ అనండి, లేకపోతే రీసెస్ కాలనండి, లేకపోతే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరూ కూడా వారిని 4 గంటలకల్లా కాన్వకేషన్ హాల్కి రావాల్సిందిగా కోరాము. అలాగే 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దానికి మన ఛాన్సలర్, హానరబుల్ ఛాన్సలర్ గవర్నర్ గారు వారు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు వారు వస్తున్నారు. అలాగే స్టేట్ కౌన్సిల్ చైర్మన్ హంసా రెడ్డి గారు కూడా వారు కూడా వస్తున్నారు. దాంతోపాటు డైరెక్టర్స్ అనండి, ప్రిన్సిపల్స్ అనండి, మన రిజిస్ట్రార్ మేడం, రెక్టార్ గారు, అలాగే సాయిబాబు గారు అందరూ కూడా జాయిన్ అవుతారు. దానికి ముఖ్యంగా చీఫ్ గెస్ట్ వారు కూడా మీకు అందరికి తెలుసు, శాస్త్రి గారు, వివిఆర్ శాస్త్రి గారు అని మన ఫార్మర్ స్టూడెంట్, అంటే జేఎన్టీయు కాకినాడలో ఆయన చదివి విద్యాభ్యాసం చేస్తున్నారు. వారు ఇంతకుముందు ఏంటంటే బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి దాంట్లో చాలా పొజిషన్స్ చేసి దాన్ని చక్కగా అభివృద్ధి పథంలో నడిపించేట్టుగా ఆ బెల్ ఆర్డినేషన్ చేస్తున్నారు. వారు అంతేకాదు మనకి ఇంతకుముందు నియర్లీ 1.5 crore వర్త్ ఎక్విప్మెంట్ కూడా మన జేఎన్టీయుకి ఇవ్వడం జరిగింది అంతకుముందు. సో వారు కూడా చీఫ్ గెస్ట్ కమ్ ఆరేటరు. అలాగే వారికి హానరీస్ కాసా అంటే గౌరవ పిహెచ్డి పట్టా
ఇవ్వడానికి ఛాన్సలర్ గారు ఆమోదించారు. సో అది కూడా వారు కూడా వస్తున్నారు. దాంతోపాటు మనము రెండు బ్యాచ్లు అంటే యాక్చువల్గా ఏంటంటే కరోనానండి లేకపోతే వేరే కారణాల వలన కాన్వకేషన్ అన్నది అనివార్య కారణం వల్ల లేయటం జరిగింది. నేను వైస్ ఛాన్సలర్గా అక్టోబర్ 31 ఉన్నప్పటి నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ ఫాలోఅప్ చేయడంలో గవర్నర్ గారు ఫిబ్రవరి ముందు 11th అన్నారు. బట్ ఫైనల్గా మరో కరోనా ఉండేటికి మార్చి 9th వారికి చేయడం జరిగింది. సో దాంతో రెండు బ్యాచెస్ అంటే 2015 నుంచి 19 బ్యాచి అలాగే 16 నుంచి 20 బ్యాచి ఇద్దరికి కూడా ఈ పట్టాలు అందజేయడం జరుగుతుంది. అలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మాజీ మంత్రి దేవినేని ఉమాను అడ్డుకున్న పోలీసులు. మేనకూరు సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం. 3 కోట్ల మేర ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.